బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. హిందువులపై దాడులు నిరసిస్తూ పలు ప్రాంతాల్లో బంధువులు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమానికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వాణిజ్య వ్యాపార కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హిందూ ఐక్యవేదిక, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువులపై ముస్లిం ముష్కర ఊచకోత అమానవీయమైన చర్య అని విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజం దేవాలయాలు ఆస్తులపై దాడికి ఎవరు పాల్పడినా మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రపంచంలో హిందూ బంధువులు ఎక్కడున్నా సరే వారి రక్షణకు బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మహిళా నాయకురాళ్లు కందుల సంధ్యారాణి లావణ్యలు పేర్కొన్నారు. ఐకమత్యంతో హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులు ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. హిందువులపై దాడికి ప్రతిదాడులు తప్పనిసరి అని వారు హెచ్చరించారు. అకారణమైన దాడులు మారణకాండను నిరసిస్తూ ఈరోజు రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున గోదావరికాని పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ ఇవాళ విజయవంతంగా బంద్ నిర్వహించి సామూహిక ర్యాలీ తీసి వారికి మద్దతు తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. దుకాణ సముదాయాలు తెరుచుకోకపోవడంతో రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు కూడా బంద్కు సహకరిస్తున్నారు. పలు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాఠశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.